హలో, నేను సౌజన్య. ఇదొక ఈవినింగ్ వ్లాగ్. నేను ఇప్పుడు పాట్ బిర్యానీ చేయబోతున్నా, కుండలో బిర్యానీ. ఎలా వస్తుందో ఏమో చూద్దాం, పదండి. పాట్ బిర్యానీకి ఏమేమి కావాలంటే, ముందుగా పాట్ కావాలి. పాట్ చూపిస్తా ఫస్ట్. కలర్ఫుల్ పాట్ బిర్యానీ చేయబోతున్నాం కాబట్టి కలర్ఫుల్ పాట్ తీసుకున్నా నేను. కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు కలర్ఫుల్ పాట్ బిర్యానీకి ఏమేం కావాలో చూపిస్తా. చికెను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్ కారం పొడి 1 స్పూన్ వేసాను. సాల్ట్ వేసాను, పసుపు వేసాను, తర్వాత పెరుగు వేసినాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి స్టార్ట్ ఎంటర్ అయిపోదాం. ఇది ఇప్పుడే అవసరం లేదు. ఒక పాన్ తీసుకుందాం. ఎందుకు ఇది ఆఫ్ చేసిన తిక్కలు? పాన్ తీసుకొని ఇప్పుడు ఈ చెక్క, యాలకులు, లవంగాలు, ఇది దీన్ని ఏమంటారు, ఇది కస్తూరి మేతి, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. మర్చిపోయినా నేను చెప్పడం. కొన్ని పచ్చిమిరపకాయలు, ఇవి సరిపోతాయి. ఇవి వేసి ఇప్పుడు గ్రైండ్ చేసేస్తా. పేస్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు పాట్ తీసుకుందాం. ఈ పాట్లోకి మనం ఏం చేయాలంటే, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఇదంతా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేస్తా. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే, మిక్సీలో వేసుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసి కలిపేసుకుందాం. ఈ బిర్యానీ ఆకులు, తర్వాత పచ్చిమిర్చి కొన్ని, కరివేపాకు, కొంచెం కొత్తిమీర సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లో. మనకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. చాలు, ఇంకా స్టవ్ వెలిగించేయడం అంతే.
ఉడుకుతూ ఉంటుంది చికెన్ పాట్లో. అందులోపల మనము ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్ రావాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో వాటర్ పోసుకుందాం. రైస్ బాయిల్ చేసుకోవడానికి హాఫ్ బాయిల్ చేయాలి రైస్. 1 glass, 2 glass ఆఫ్ వాటర్ సరిపోతాయా? ఇంకా 1/2 glass, 2.5 glass వాటర్ పోసేసి దీంట్లో ఇవి వేసుకుందాం, చెక్క, లవంగాలు, ఇలాచి, ఈ ఆకులు, ఈ ఆకులు వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. బిర్యానీలోకి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం రైస్లోకి. నెక్స్ట్ ఈ బిర్యానీ ఆకులు, తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇవి బాగా బాయిల్ అవ్వాలి, బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దీంట్లో రైస్ వేసేసుకుందాం. ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి, తర్వాత రైస్ వేసుకుందాం. బాయిల్ అయిపోయినాయి వాటర్. ఇప్పుడు ఈ వాటర్లో ఈ రైస్ వేసేసి హాఫ్ బాయిల్ చేసేసుకుందాం. ఫుల్గా ఉడకన అవసరం లేదు, హాఫ్ ఉడికితే చాలు. రైస్ హాఫ్ బాయిల్ అయిపోయిందేమో చూసుకుందాం. అయిపోయింది, హాఫ్ ఉడికితే సరిపోతుంది. హాఫ్ బాయిల్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ ఈ బౌల్లోకి రైస్ వేసేసుకుందాం. వాటర్ అంతా పోయే వరకు, వాటర్ అన్నీ పోయిన తర్వాత ఈ రైస్ తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. పాట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ వాటర్ అన్నీ పోవాలి. ఇట్లా బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో పాట్లోకి వేసేసుకుందాం. ఇది అట్ సైడ్ షిఫ్ట్ చేసేస్తా. ఇప్పుడు దీనిలోకి ఈ రైస్ వేసేసుకుందాం. రైస్ ఒక బౌల్ తీసుకుంటే మంచిదే.
రైస్ అంతా దీంట్లోకి వేసేసాను. తర్వాత మనం ఈ ఆనియన్స్ ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా దీనిపైన వేసేసుకున్నాం. తర్వాత కొంచెం లైట్గా చాలు కలర్, జస్ట్ లైట్గా కలర్, ఫుడ్ కలర్ తినకూడదు కాబట్టి ఊరికే జస్ట్ కొంచెం వేసుకుందాం చాలు చాలే. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకొని, హాఫ్ బాయిల్ అయింది కదా ఇది, ఇంకా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాయిల్ అయిందా లేదా చూద్దాం. అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. వావ్ సూపర్ యమ్మీ. ఉడికిపోయింది, ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం, హాట్ బాక్స్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇట్లానే ఆ గెడ్డతో పెద్ద నాకు బ్యాక్ సైడ్ నుంచి పెట్టే సైటించిమా. చికెన్ బాగుంది, సాఫ్ట్గా ఉడికింది చికెన్. ఇదంతా హాట్ బాక్స్లోకి వేసేసి తర్వాత చూపిస్తా. ఇదంతా హాట్ బాక్స్లోకి వేసేసాను. వావ్ యమ్మీ యమ్మీ. పాట్ పులావ్ రెడీ. పాట్ పులావ్ పాట్ బిర్యానీ. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎలాగో. చెమటలు పట్టేసినాయి. టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉంది. టేస్ట్ చేయండి కూడా పాట్ బిర్యానీ. అబ్బా భలే ఉంది, మీరు కూడా ట్రై చేయండి. రాణి ఎక్స్ప్రెషన్ చూపి ఎట్లుంది. బాగుంది. సూపరా? బాగుందా? సూపర్. సూపరా? ఓకే. కాల్తాందా? సూపర్ ఎమ్మీ ఎమ్మీ. పాట్ బిర్యానీ రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు అమ్మమ్మ తినేస్తాం, మీరు కూడా చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఆఫ్ చేయి.